జై తెలంగాణ. అందరినీ వ్యక్తిగతంగా కలుసుకోలేను కాబట్టి ఫేస్బుక్లోకి వచ్చినాను. ముందుగా 32 ఇయర్స్కే మనందరికీ, నాతో పాటు మీ అందరికీ, పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడి అనుభూతినిచ్చిన ముఖ్యమంత్రి గారికి, కెటి రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మొన్న వచ్చిన రిజల్ట్ చాలామందికి, నాతో పాటు, ఆశాజనకమైన రిజల్ట్ కాదు. అయినప్పటికీ ఫేస్బుక్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే మీ అందరి సహకారంతో, మీ అందరు నాతో పాటు ఎన్నికల్లో కష్టపడి, మీరు కూడా క్యాండిడేట్ లెక్కనే విపరీతమైన ప్రచారం చేసి ఇంత దాదాపు 330,000 ఓటింగ్ వరకు తీసుకురాగలిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ అంటే మీ అందరి కృషితోనే జరిగింది. నేను సంతోషంగా ఉన్నాను, మనసులో ఎటువంటి బాధ లేదు. మన ప్రయత్నాలు మనం చేయాలి. ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపుని నిర్ణయించాలి ప్రజలే కాబట్టి, మనం ఎటువంటి రిజల్ట్ వచ్చినా ప్రజలే లాస్ట్ కాబట్టి వాళ్ళనే శిరోధార్యం 100%. మీరు మన 5 ఇయర్స్ గవర్నమెంట్ ఉంది మనది, మన పార్టీ యంత్రాంగం పెద్దది, మనకు మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో 7లో 6 మన ఎమ్మెల్యేలు ఉన్నారు, అప్పుడు మన మిత్రపక్షమే ఉన్నారు. కాబట్టి డెవలప్మెంట్ని ఎంత ఫాస్ట్గా వేగంగా ముందుకెళ్ళాలో, ఒక ఎంపీ అయితే ఎట్లా పనిచేయాలో ఆ విధంగానే నేను మీ మధ్యలో ఉంటూ, మీ అందరి మధ్యలో ఉంటూ, మీ అందరి సహకారంతో గవర్నమెంట్ నుండి, పార్టీ నుండి పబ్లిక్ వరకు ఆ బ్రిడ్జ్ లాగే పనిచేస్తాను 100%. ఇంతకుముందులాగానే అదే ఉత్సాహంతో పనిచేస్తాం, ఎటువంటి బాధ లేదు. కానీ 2-3 విషయాలు మనందరం కలిసి ప్రచారం పోయినాం, అందరం కలిసి చేసాం. ప్రధాని వాళ్ళ ఏరియాలో వచ్చి మేము ప్రచారం చేసినప్పుడు 23rd రోజు రిజల్ట్ అంటే 22nd మిడ్ నైట్ వరకు కూడా ఏ ఒక్క బీజేపీ నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు గెలుస్తా అని క్యాండిడేట్తో సహా ఎవరు చెప్పలేదు. అయినప్పటికీ కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, సికింద్రాబాద్ ఎంపీగా గెలిచినందుకు ధన్యవాదాలు, నరేంద్ర మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్ అయినందుకు ధన్యవాదాలు. ఇక్కడ 2 విషయాలు ఇంతకుముందు చెప్పినట్టే ఎవ్వరూ ఊహించనిది, ఇంక్లూడింగ్ అపోజిషన్ క్యాండిడేట్, అంటే మనకి అపోజిషన్ క్యాండిడేట్ కూడా, ఆ పార్టీ కూడా ఊహించండి. ప్రజలందరూ మన వైపే ఉన్నారు, అది మనం ప్రచారంలో చూసినాం. గెలిచిన వారికి ఎంత నైతికతో గెలిచినారో వాళ్ళకి తెలియాలి, వాళ్ళు మనసు పైన చేసుకొని చెప్పగలుగుతారు వాళ్ళ నైతికతను గెలిచినారా లేదా అని. ఎందుకంటే విచిత్రమైన ఫలితం వచ్చింది. అయినప్పటికీ 330,000 మంది నేను గెలవాలనుకుని ఓటు వేసిన వాళ్ళ కోసం వాళ్ళందరి బాధ్యత నాదిగా భావించి 100% వాళ్ళకి నా కంప్లీట్ యాక్సెస్, అవైలబిలిటీ, సహాయ సహకారాలు 100% ఉంటాయి. మీరందరూ కూడా దయచేసి వీళ్ళ వల్ల తప్పు జరిగింది, వాళ్ళ వల్ల తప్పు జరిగింది అని మీరు ఎవరిపైన అలిగేషన్స్ పెట్టొద్దండి. మనందరం మన కృషి మనం చేసినాం, మన నుండి ప్రచారం సైడ్ని మోస్ట్ పర్ఫెక్ట్ క్యాంపెయిన్ రన్ చేసినాం. మనం మన చేతిలో ఉన్నంత హార్డ్ వర్క్ మనం చేసేసినాము, మిగతాది ప్రజలు డిసైడ్ చేసినారు. అది కూడా ఎంత నైతికత ఉందో అనే విషయము గెలిచిన వాళ్ళకే తెలుసు. కాబట్టి అలిగేషన్స్ ఎవరిపైన పెట్టొద్దు. ఇక్కడ క్లియర్ కట్ మ్యాజిక్ జరిగింది, చాలా చోట్ల జరిగింది, అబద్ధం ఎన్ని రోజులు ఆగదు. ఎంత టైం తీసుకుంటే తీసుకునేయండి, కానీ మనం మాత్రం ధైర్యంగా, ఎందుకంటే మనం ప్రచారంలో పోయినప్పుడు కానీ లేదా ప్రెస్ మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు కానీ, స్వతహాగా మన మిత్రులతో మాట్లాడినప్పుడు కానీ, మన బంధువులతో మాట్లాడినప్పుడు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, వగేరా సర్వేలు చేయించినప్పుడు కానీ, ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా సికింద్రాబాద్ టీఆర్ఎస్ కాకుండా పోతుందని ఎవరు చెప్పలేరు. మనము ఎన్నో గడిచిన సంవత్సరాల నుండి కాంగ్రెస్ బీజేపీ సికింద్రాబాద్ సీట్, ఏ ఒక్క నాయకుడు కూడా 150,000 కన్నా కింద మెజారిటీతో గెలవలేదు. మనం 62,000 టఫ్ ఫైట్ ఇచ్చినాం, ఒక 32 ఇయర్స్ యంగ్స్టర్, మీ అందరి సహకారంతో టఫ్ ఫైట్ ఇచ్చినాం. అదే స్పిరిట్ కంటిన్యూ చేయాలి, అంతే సపోర్టివ్ ఉండాలి. అంతే సపోర్టివ్ ఉండి ప్రజల్లో అంతే స్పిరిట్తో ఉంటే రాబోయే కాలంలో మీ అందరూ ఆశీర్వదిస్తే మంచి నాయకుడు గారు కావాలని నా కోరిక. మీరందరూ కూడా మనసిరిగిపోవద్దు. ఏం జరిగినప్పటికీ మన గవర్నమెంట్ 5 ఇయర్స్ ఉంది కాబట్టి పబ్లిక్ పనిచేద్దాం, పబ్లిక్తో ఉందాం. పబ్లిక్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన తరపు నుండి తీర్చడానికి ప్లాన్ చేద్దాం. మీరు కూడా ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇంతకుముందులాగా రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా మీకు ఇంటికి వచ్చి కలవచ్చు, లేదా ఎక్కడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి కలవచ్చు. ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా
చేయడానికి 100% నేను సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. మంచి అవకాశం చిన్న వయసులో 32 సంవత్సరాల వయసులో మంచి అవకాశం దొరికింది. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు మరీ ముఖ్యంగా ఇంకో విషయం, దయచేసి ఎవరిపైనా అలిగేషన్స్ పెట్టద్దు. వీళ్ళు పలానా వాళ్ళు బాగా చేయలేరు, పలానా వాళ్ళు బాగా చేయలేరు, అందరూ బాగా చేసినారు, అందరూ 100% పని చేసినారు, అందరూ 100% సపోర్ట్ చేసినారు, అందరూ 100% కష్టపడి పనిచేసినారు, పార్టీ కోసం పనిచేసినారు, క్యాండిడేట్ కోసం పనిచేసినారు, ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్ కింద పెట్టిన మాకు సపోర్ట్గా అందరూ పనిచేసినారు, ఎవ్వరూ తప్పు చేయలేదు. ఆ రిజల్ట్ మన చేతిలో లేకుండేది, మీ చేతిలో లేని పని మనం ఏం చేయలేము. కాబట్టి మీరందరూ మీరేదో తప్పు చేసినట్టు బాధపడదు. ఓవరాల్ సినారియో చూసుకుంటే మీకు 2-3 ఎపిసోడ్స్ సికింద్రాబాద్ సనత్ నగర్ అర్థమైపోతుంది. చూసుకుంటే మ్యాజిక్ జరిగిందా లేదా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే 3 మంత్స్ బ్యాక్ ఎలక్షన్ పోయినప్పుడు ఇప్పటికీ అంత వ్యత్యాసం ఉండదు, ఎప్పుడు ఉండదు. మీకు అంబర్పేటలో దాదాపు అంబర్పేట ఒక కాన్స్టిట్యున్సీలోనే 46,000 మెజారిటీ వచ్చింది బీజేపీకి. మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లో 1,000 చేంజెస్తో ఓడిపోయినారు. అంటే వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారిని చూసి ఎవరు ఓటేయలేదు, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేస్తారు. నరేంద్ర మోడీ వేవ్లో భాగంగా ఇట్లా అయిందంటున్నారు, కానీ నరేంద్ర మోడీ వేవు ప్రజల సానుకూలత వేవ్ కాదు. అది నరేంద్ర మోడీ వేవ్ టెక్నాలజీ వేవ్ ఉంటుంది ఒకటి, అది ఎప్పుడన్నప్పుడన్నా బయటపడతలేదు. మనం చిన్నపిల్లలాగా మాట్లాడుకోవడం బెస్ట్. కానీ నేనేం చెప్తున్నాను అంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం 100% కేసీఆర్ గారి వేవే జరిగింది. అందుకే మనం 62,000 వెళ్ళగలిగినాం ఫైట్. ఇంకోటి సెకండ్ పొజిషన్ ఫస్ట్ టైం వచ్చింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి పార్లమెంట్కి సెకండ్ అని ఫస్ట్ టైం వచ్చింది. 330,000 ఓట్ల పోలింగ్ కూడా ఫస్ట్ టైం జరిగింది. కాబట్టి మనందరం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు అడుగుజాడలో నడుస్తాం. 100% మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరందరూ మనసిరిగిపోతుందని ఒకటే విషయం కారణంతో ఫేస్బుక్ రావడం జరిగింది. నేను సంతోషంగా ఉన్నాను. కష్టపడి పనిచేస్తాం, ఇంకా పనిచేస్తాం. ఎంతవరకైతే అంత, ఎందుకంటే తెలిసినది ఒకటి, ప్రజాసేవ అనేది తెలుసు, పబ్లికే తెలుసు మనకి, రాజకీయమే తెలుసు. కాబట్టి 100% యంగ్స్టర్ కాబట్టి మంచి అవకాశాలు ఉంటాయి. పార్టీకి పటిష్టంగా పనిచేసి నాయకుల్లాగా మంచి అవకాశాలు ఉంటాయి. మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి, మనం గెలిచినాం నైతికంగా. టీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ సీట్ గెలిచింది మీ అందరి సపోర్ట్తో. రిజల్ట్ ఏమైనప్పటికీ మనం కష్టపడాల్సింది, మనం కష్టపడ్డాము, రిజల్ట్ మన చేతిలో లేదు. కాబట్టి మీ అందరూ మనసిరిగిపోద్దు, మీరందరూ నాతో పాటు ఉండండి, నేను మీతో పాటు 100% ఉంటాను. ఎవరైనా దేని అవసరానికైనా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. నా నంబర్ అయితే మీ అందరి దగ్గర ఉంది, 100% లేని వాళ్ళకి ఫేస్బుక్లో పెట్టినా ఆల్రెడీ. సో దయచేసి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యం కోల్పోవద్దు. నేనున్నాను మీకోసం. జయ తెలంగాణ.